అందరికి స్వాగతం. ధర్మ పోరాట దీక్షలో హిందూపుర ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శనివారం నాడు శంకరవిలాస్ సెంటర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు చూస్తే బాలకృష్ణకు మతి భ్రమించినట్లు స్పష్టంగా కనబడుతున్నదని నాయకులు మీడియా ముందు తెలిపారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిజాయితీ పరుడు నిష్కళంకమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు మతి భ్రమించిన మన నందమూరి బాలకృష్ణ ఈరోజు ఆయన అనేక రకాల నుండి మనం వాడటానికి వాడుకుంటున్నటువంటి పదాలు ఉపయోగించి చాలా విధంగా మాట్లాడారు. మేము భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరఫున బాలకృష్ణని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బాలకృష్ణ, నీ నోరు అదుపులో పెట్టుకో. భారతదేశం రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిని నువ్వు ఏం మాట్లాడావు? నీకు అసలు తెలుసా? నువ్వు రాత్రి మందు పొద్దున్నే దిగలేదా? నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలుసా? ఒకవైపు అదే సభలో అధర్మ పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఈ దేశంలో రాజ్యాంగం ఉందని తెలుసా? ప్రజాస్వామ్యం ఉందని తెలుసా? దాన్ని గౌరవించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రికి 40 సంవత్సరాలు నేను సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి తెలుసా తెలియదా? ఖండిస్తున్నాడు అనేది మాకు అర్థం కాని ప్రశ్న. చంద్రన్న సంచార చికిత్స మొబైల్ మెడికల్ టీంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం నాడు ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో సంచార చికిత్స ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ జీవో నెంబరు 151 ప్రకారం అన్ని క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. దర్శలో పనిచేస్తున్నటువంటి
ఉద్యోగంలో ఉన్న మేము గత 5 రోజులుగా సమ్మెలోకి దిగడం జరిగింది. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే ప్రధానమైన కారణాలు రెండు. ఈ వెహికల్ కి సంబంధించిన ఆర్సీ ఫిట్నెస్ వెంటనే చెల్లించాలని చెప్పి చెప్పడం జరిగింది. అది ప్రధానమైన డిమాండ్. మరొకటి ఏంటంటే గత 3 సంవత్సరాలుగా మేము అడుగుతున్నటువంటి 151 జీవోని మాకు అమలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో మీరు అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు, పీపీపీలో ఉన్నారు, ఈ 151 జీవో మీకు వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. యాజమాన్యం దగ్గరికి వెళ్తేనేమో మీరు పీపీపీ పద్ధతిలో ఉన్నారు, మేము పెంచే పర్సంటేజ్లు కేఆర్ఎల్ తప్ప మీకు మరేమి వర్తించదు అని చెప్పేసి యాజమాన్యం చెబుతా ఉంది. ఈ పిఎస్ఎంఆర్ఐకి 104 అప్పగించినప్పుడు వాళ్ళు రాసుకున్న ఎంఓయూ ప్రకారం ఈ ప్రభుత్వం ఎటువంటి జీవోలనైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీకు వర్తింపజేస్తుందో అవన్నీ మీకు కూడా వర్తిస్తాయి అని చెప్పి ఆ రోజున ఈ 104 పిఎస్ఎంఆర్ఐ సంస్థకు అప్పగించడం జరిగింది. కానీ ఈ రోజున ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోకుండా ఈ 151 జీవోని మాకు అమలు చేయకుండా చేయడంలో చాలా ఆలస్యం చేస్తుంది. ఈ గత 2-3 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ప్రభుత్వాన్ని, అనేక మంత్రుల్ని అందరినీ కలవడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా ఈ 151 జీవోని అమలు చేయడంలో మాకు సహాయ సహకారాలు అందించలేదు. ఇలానే ఆర్సీ ఫిట్నెస్లు వెహికల్కి సంబంధించినటువంటి ఎటువంటివి లేక అవే అడుగుతున్నాము, వాటిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత శనివారం రోజున 14వ తారీఖున ఆ యాక్సిడెంట్ జరిగి మా ఇద్దరు ఉద్యోగుల్ని మేము కోల్పోవడం జరిగింది. ఈ ఘటన తర్వాత మేము సమ్మెలోకి తిరగడం జరిగింది. అనేకమైనటువంటి వినతి పత్రాలు, అనేక సార్లు మంత్రుల్ని కలవడం, అనేక సార్లు ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం, ఇవన్నీ చేయడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆయన జరిగిన దీక్షకి 30 కోట్లు ఖర్చు పెట్టి చేశారు, కానీ ఆ 30 కోట్లలో కనీసం 1-10 కోట్లు ఖర్చు పెట్టి మా 104, 108లను పునరుద్ధరిస్తే మేము చాలా సంతోషిస్తాము. నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు నమ్రత్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం నాడు యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ను నమ్రత్ కుమార్ కట్ చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యూనియన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఎటువంటి సమస్య వచ్చినా వారికి నేనున్నానని ముందుకు వచ్చి దానిని పరిష్కరించేంత వరకు పోరాడే ఏకైక వ్యక్తి నమ్రత్ కుమార్ అంటూ పొగడతలతో ముంచెత్తారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి నమ్రత్ కుమార్ గారు ఈరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు అనేక పదవులు ఆస్వాదించి మరి ముందు రాబోయే కాలంలో అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించాలని చెప్పేసి 4వ సంవత్సరం జన్మదినం జరుపుకుంటున్నానంటే ముందుగా నాకు ఆయుష్నిచ్చిన భగవంతుడికి, ఉద్యోగుల కోసం శ్రమిస్తున్నాను అంటే నా సహచర సిబ్బంది ఇస్తున్న ప్రోత్సాహం, నా బంధులో ప్రాణం ఉన్నంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల కోసం పాటుపడతానని తెలియజేస్తున్నాను. మేము ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కానీ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కానీ ఇంతవరకు ఉద్యోగుల అభివృద్ధి కోసమే పోరాడాం. పదోన్నతుల కొరకై వెనకబడుతున్న మా సిబ్బందిని ముందుకు నడిపించడమే నా ధ్యేయం. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చేసిన దీక్షకు విశేష స్పందన వచ్చింది. మీడియా సమావేశంలో మంత్రి ఆనందబాబు. అవకాశవాద దీక్షలు చేస్తే ప్రజలు ఎప్పుడూ నమ్మరు. అఖిలపక్షం జిల్లా కార్యదర్శి జంగాల. ఎమ్మెల్యే బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోండి, డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.